హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కోదగడం ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఈదురుగాలు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని తెలియజేయడం జరిగింది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు నుంచి కూడా 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ఏలూరు, కోనసీమ, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కర్నూలు, నంద్యాల, అనకాపల్లి జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఈదురుగాలు, పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉంది. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణం కేంద్రం తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.